మన సన్మోజన్ ఇంతలా ఆదరిస్తున్నందుకు మీ అందరికి చాలా థ్యాంక్స్. అలాగే ఈ చిట్టి ప్రాణానికున్న చిట్టి కోరిక కూడా తీరుస్తారని అనుకుంటున్నాను. అదేంటంటే మన సన్మోజి వీడియోల్ని చూడడంతో పాటు లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడానికి కింద ఉన్న గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇంక వీడియో స్టార్ట్ చేద్దాం, రండి. ఫోన్ రింగ్ అవుతుంటే ఎత్తకుండా ఎక్కడ సచ్చింది ఇది? రామ్యానా, దీని ఫ్రెండ్ అయ్యి ఉంటది, కాసేపు ఆడుకుందాం. హాయ్ రామ్యా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అను. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రామ్యా. అను, నీ గొంతు ఏంటి అలా అయిపోయింది? ఏం లేదే, నైట్ రెండు పెగ్గులు ఎక్కువయ్యి ఇలా అయింది. హా, నువ్వు మందు తాగవా? ఫుల్గా వితౌట్ సోడా. అసలు మందు స్మెల్లే పడదు కదే నీకు? స్మెల్ పడదే, కానీ మందు పడుద్ది, అందుకే ముక్కు మూసుకొని వేసేసా. అయినా ఈ బ్యాడ్ హ్యాబిట్ ఎప్పటి నుంచి వచ్చింది నీకు? ఎప్పటి నుంచో ఉందే, హాస్టల్లో కూడా సీక్రెట్ గా వేసేదాన్ని. హాయ్ అంటే నీకు కూడా కావాలా చెప్పు, వచ్చేటప్పుడు రెండు బాటిల్ తీసుకొస్తాను. అమ్మో, నాకేమొద్దే బాబు. అయినా నువ్వు ఇలాంటి దాన్ని అనుకోలేదు. ఆ, నువ్వో పెద్ద ఇది మరి, నీ పతిత్తేషాలు నాకు తెలీదా ఏంటి? మెస్ లో స్టీల్ ప్లేట్లు సైడే సమ్మేసింది నువ్వు కాదు? మన జూనియర్స్ రిబ్బన్లు చంపినిస్లు దొబ్బేసింది నువ్వు కాదు? దొంగ మహందానా. హా, నన్ను ఇన్ని మాటలు అంటావా? ఉండవే నీ సంగతి శైలుకి చెప్తాను. శైలునా? జైలు నుంచి పారిపోయి వచ్చినట్టుంటది, అదేం చేస్తదే నన్ను? ఇద్దరికి కలిపి లెంపగా ఇచ్చేస్తాను. ఫ్రెండ్స్ అలా అనడానికి సిగ్గులేదే నీకు? లేదే, మీలాంటి ఫ్రెండ్స్ ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను. ఛీ, ఇన్నాళ్ళు నీది ట్రూ ఫ్రెండ్షిప్ అనుకున్నానే. చిప్పులు తుడుచుకునే దానిలో ఉంటావు, నీతో నాకేంటే ఫ్రెండ్షిప్? ఉండవే, నువ్వు బ్యాడ్ గర్ల్ అని మన క్లాస్ వాళ్ళు అందరికి చెప్తాను. ఒక క్లాస్ కంటే కాలేజ్ అంతా చెప్పుకో, నన్ను ఎవ్వరు ఏం పీకలేరు. ఎంత పొగరే నీకు, ఇంకా నీతో మాట్లాడిపో. నువ్వు మాట్లాడిపోతే నాకు వచ్చే నష్టమేం లేదు, పెట్టే ఫోను. పంది మొహందానా, ఈ దెబ్బతో కాలేజీలో దీని ఇమేజ్ డామేజ్. అమ్మని చూసిందా? రే, ఎవరితో రా నా ఫోన్ లో మాట్లాడుతుంది? ఎవరు లేదే, కస్టమర్ కేర్ వాళ్ళు. బ్యాలెన్స్ అయిపోయిందంట, ఏంచుకో. డాడీ! తల్లి, ఏమైందమ్మా అలా అరిసావు? మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే అన్నయ్య ఫోన్ ఎత్తి 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 అను స్నానం చేస్తుంది, ఒక 5 నిమిషాలు ఆగాక ఫోన్ చేయి అన్న నాన్నగారు, అంతే. ఈ నాలుక మీద నాకు నమ్మకం లేదు గానీ ఇప్పుడు నువ్వు నిజం చెప్పు తల్లి. ఫ్రెండ్షిప్ డే విషెస్ చెప్దామని మా ఫ్రెండ్ రమ్య ఫోన్ చేస్తే అన్నయ్య ఫోన్ ఎత్తి. నీ వాయిస్ ఎంత స్వీట్ గా ఉంటే నువ్వెంత హాట్ గా ఉంటావో. ఇంకా ఫోన్ లో సుత్తి మాటలు ఎందుకు, వెంటనే కత్తి లాంటి డ్రెస్ వేసుకొచ్చే అని అన్నాడు డాడీ. ఎంత మాట అన్నాడా నాన్నగారు? అది అబద్ధం, ఇట్స్ ఏ లై. అబద్ధాలు ఆవిడాడుతాడు నాకు తెలుసు, కానీ నువ్వు చెప్పు తల్లి. ఒక కవిత కూడా చెప్పాడు డాడీ. ఏంటి తల్లి అది? హాయ్ రమ్య, ఇద్దరం కలిసి తిందాం సేమియా, పాడేద్దాం శృతీలయ్యా, ఆడేద్దాం దాండియా, వీటన్నిటికి నువ్వు రెడీయా? నేను రెడీరా, ఇప్పటిదాకా నువ్వు అల్లరాశాలు ఏస్తున్నావు అనుకున్నాను. ఆడపిల్లల దగ్గర చిల్లరాశాలు కూడా మొదలెట్టావన్నమాట. మన పిసిని కొట్టేవారి పరువును పానీపూరి చేసేలా ఉన్నావు కదరా. నాన్నగారు చెప్తే అర్థం కదా మీకు, షీఈస్ లయింగ్. ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేస్తావురా క్రయింగ్. ఏనన్నా, సేమియా కావాలా? తినిపిస్తానరా నీకు. కొంచెం జీడిపప్పు కిస్మిస్ కూడా వేయండి డాడీ. నా యాల్ది బెల్ట్ అందుకో లక్ష్మి, ఈ రోజు ఈ దెబ్బల శబ్దాలు దుబాయ్ దాకైన పడాలి. నాన్నగారు, ఈ దుబాయ్ లో ఇసుకే కాదు ఎండలు కూడా గట్టిగానే ఉన్నాయి. ఇదిగో బోండాలు అబ్బాయి, ఓ మంచి కొబ్బరి బోండం ఇలా కొట్టు. అబ్బా, ఊరి నీ బోండాలో నష్టరా, కొట్టమంటే మోహన్ కేసు కొట్టమని కాదురా, తాగడానికి ఇలాగ ఇవ్వమని. మాకి అట్లానే అర్థమైతుంది సార్. అలా నువ్వు వద్దు, నీ బోండం వద్దు. అవును, ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కదా, ముక్కు గడికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్దాం. ఈ ముక్కుగాడు ఏంటి ఫోన్లు కట్ చేస్తున్నాడు? వీడికి ఇలా కాదు, మన స్టైల్లోనే ఇద్దాం. గోరా, ఏంటి గోరా ఇలా సడన్ గా ల్యాప్టాప్ లోకి వచ్చావు? మరి నువ్వు ఫోన్ చేస్తే ఎత్తలేదు కదా, అందుకే ఇలాగ ఎంట్రీ ఇచ్చా. అవును, నీ కెటప్ సెటప్ మారిపోయింది, ఏంటి ఎక్కడ ఉన్నా? అదా, దుబాయ్ లో ఉన్నా. డబ్బులు లేవన్నా? మరి దుబాయ్ ఎలా వెళ్ళా? చైనాలో నేను పనిచేసే షాప్ దగ్గరికి దిక్షేక్ తావదావు నా దుబాయ్ షేక్ వచ్చాడు, ఆడికి హ్యాండ్ షేక్ ఇచ్చి ఫ్రెండ్షిప్ చేసి నేను దుబాయ్ వచ్చేసా. మొత్తానికి షేక్ ఆడించావుగా, నువ్వు మామలోడు కాదు గోరే. అవును, ఇప్పుడు ఈ ఎంటైర్ దుబాయ్కే నేను బాయ్.
ఇక్కడ మనం ఎంత చెప్తే అంతేరా అబ్బాయి. తిరగడానికి గుంటలు ఇచ్చారు, తోడుకోవడానికి పెట్రోల్ బావులు ఇచ్చారు, ఇంకా మనం రిచ్ రిచ్. అయితే దుబాయ్ లో శ్రీమంతుడు అయిపోయామన్నమాట. ఒక్క ఊరేంట్రా, కావాలంటే కంట్రీలు కంట్రీలే దత్తత తీసుకుంటా. ఇంతకీ చెప్పడం మర్చిపోయా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా ముక్కు. ఇవాళ ఫ్రెండ్షిప్ డేనా? అవును, అందుకే చెప్పాను రా ఉల్ఫా. అయితే నీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థాంక్ యూ ముక్కు, అక్కడ ఉండుంటే బ్యాండ్ కట్టేవాడిని. నేను కూడా. మరి దుబాయ్ నుంచి నాకేం ఫ్రెండ్షిప్ డే గిఫ్ట్ లేదా? ఎందుకు లేదు? ఇండియాలో పెట్రోల్ రేట్లు బాగా పెరిగిపోయినాయి అంట కదా, ఓ బకెటెడ్ పెట్రోల్ తోడి పంపిస్తా, వాడుకో. బాయ్. చీ, కక్కడ తోడే. మనో మావగారికి ఇంకా ఫ్రెండ్షిప్ డే విషెస్ చెప్పలేదు. హలో మావే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రే. ఫ్రెండ్షిప్ డే విషెస్ చెప్పుకోవడానికి నువ్వు నేను ఫ్రెండ్స్ కాదురా, ఎనిమీస్. ఇప్పుడు ఫోన్ పెట్టేసి ఎనిమీషిప్ డే ఏమన్నా ఉంటే ఫోన్ చేయి, అప్పుడు చెప్పుకుందాం విషెస్. మావే, నువ్వు నాకు దెబ్బేసావు, నేను నీకు దెబ్బేసావు, చెల్లుకు చెల్లు అయిపోయింది కదరా. చెల్లుకు చెల్లు అయిపోవడానికి ఇదేం తీసుకున్న అప్పు కాదురా, మన మధ్య రాజుకున్న నిప్పు. ఇలాంటి తుప్పుడు ఎలాగ లేపి ముందు ఫ్రెండ్షిప్ డే విషెస్ చెప్పు. నో, నేను చెప్పను. ఇంకా నా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి బూస్ట్ తాగు పో. మావయ్య చేతుల్లో ఇంకో నాలుగు బెల్ట్ దెబ్బలు పడతాయి గానీ ఈ డోర్ యాక్షన్ తగ్గేలా లేదు. ఎంతైనా ఫ్రెండ్షిప్ డే కదా, ఫ్రెండ్షిప్ బ్యాండ్ కొని ఈ రోజు ఏదోలాగిడి కట్టేయాలి. ఫ్రెండ్షిప్ బ్యాండా? ఎందుకే? మా ఫ్రెండ్స్ కట్టడానికి. బ్యాండ్లు కొనడానికి మన దగ్గర ఏం ల్యాండ్ లేవే, కావాలంటే లోపల నా పాత మలతాడుంది, మొక్కలు మొక్కల కింద కత్తిరించి వెళ్ళి మీ ఫ్రెండ్స్ కట్టే. చీ కాదు, చీప్గా వచ్చే ఆప్షన్ చెప్తున్నా. మీ పాసిమొఖం ఫ్రెండ్స్ కి నా పాత మొలతాడే కరెక్ట్. మార్కెట్ కి తోడురమ్మని నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ, నేను వెళ్ళి డాడీని అడుగుతాను. వెళ్ళి అడుక్కో. కళ్ళకు జోడెట్టో, జీన్స్ జాకెట్ వేసో, ఎక్కడికి వెళ్తున్నావే, ఎలా రెడీ అయ్యో? ఇవాళ ఫ్రెండ్షిప్ డే కదా, మా ఫ్రెండ్స్ అందరూ రీయూనియన్ పార్టీ పెట్టుకున్నాం, అక్కడికి వెళ్తున్నాను. టెన్షన్ తీసుకునే ఏజ్ లో పార్టీలు ఎందుకే నీకు? గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. బాబోయ్, ఇంకా ఆపేయ్, ఎలాంటి పాటలు ఏమైనా ఉంటే అక్కడ పాడుకో. అవును, ఫ్రెండ్స్ అంటున్నావు, నీ ఏజ్ వాళ్ళు ఇంకా ఉన్నారైతే? నా ఏజ్ వాళ్ళు అన్ని చెప్పానా, అయినా ఫ్రెండ్షిప్ కి అబ్బో, ఇచ్చావులే మెసేజ్. మెసేజ్ లేదు, మసాజ్ లేదు, నీతో సుల్లు కబుల్ ఎడుతూ కూర్చుంటే నాకు పార్టీకి లేట్ అయిపోద్ది. అసలే బ్రేక్ డాన్స్ పేరు ఇచ్చా, బయరా బచ్చా. మామూలు టైం టైం వాళ్ళు కాదురా బాబు దీని. ఒరే సన్నాసి. నేను సన్నాసి కాదు నాన్నగారు, సన్నా పేనాసి, ది జగన్మోదం. మోసెత్తు బుద్ధినంటే ముఖం మడతాడిపోద్ది. ఏ, ఇందాక ఇచ్చింది సరిపోలేదా, ఇంకో రెండు కావాలా? అమ్మో వద్దు నాన్నగారు, వినమ్రుణ్ణి మీ ముందు నిలబడుతున్నాను, మ్యాటర్ ఏంటో చెప్పండి. అనుకు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కావాలంట, మార్కెట్ తీసుకెళ్లి కొనిపెట్టు. ఫ్రెండ్షిప్ బ్యాండ్లా? ఎందుకండి, డబ్బులు పక్క, వాట్సాప్ లో విషెస్ పంపితే సరిపోదు. ఓహో, కరెక్టేరా, ఇక నుంచి నీకు ఫుడ్ కూడా వాట్సాప్ లో నెడతాను, ఫుల్ గా తినే, బోల్డ్ అంత ఖర్చు తగ్గుద్ది. నాన్నగారు మీరు మరీనండి, ఫుడ్ కి బ్యాండ్ కి సంబంధం ఏంటి? నా బెల్ట్ కి నీ ఏపీకి ఉన్న సంబంధం రా. నా చిట్టిదల్ అడక్కడక ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కొనమని అడిగింది, ఆ మాత్రం కొనపోతే ఎలాగా? మర్యాదగా మార్కెట్ తీసుకెళ్లి బ్యాండ్లు కొనిపెట్టు, లేకపోతే నీకు బ్యాండ్ అడిపోతుంది. అలాగేలేండి. యువరాణి వారు దయచేయండి. రండి బాబు రండి, పాపాయమ్మ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్, మా బ్యాండ్లు కడితే కలిసి ఉన్న వాళ్ళు ఇడిపోతారు, విడిపోయిన వాళ్ళు కలుస్తారు. రండి బాబు రండి, పాపాయమ్మ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్. ఒరే అన్నయ్య, ఆ షాప్ వాడి దగ్గర వెరైటీలు ఉన్నట్టున్నాయరా, పద వెళ్ళి చూద్దాం. అయ్యా, ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కావాలి, వెరైటీలు ఏమైనా ఉన్నాయి? ఏంటి? ఎందుకు లేవు బాబు, మా దగ్గర ఉన్నాయి అయ్యి. అయితే చూపి. ఇది హ్యాపీ డేస్ బ్యాండ్ బీటెక్ ఫ్రెండ్స్ కోసం, ఇది అర్జున్ రెడ్డి బ్యాండ్ డాక్టర్ ఫ్రెండ్స్ కోసం, ఇది వకీల్ సాబ్ బ్యాండ్ లాయర్ ఫ్రెండ్స్ కోసం, ఇది కట్టప్పా బ్యాండ్ మోసం చేసిన ఫ్రెండ్స్ కోసం. అయితే ఇది ముక్కుగడి కట్టాలన్నమాట. మరి అదేం బ్యాండ్ దుమ్ము పట్టేసింది? అది కేజీఎఫ్ బ్యాండ్ అమ్మా, అలాగే ఉంటది. ఏమే, నీకు ఎన్ని బ్యాండ్లు కావాలి? నాకు టోటల్ 10 కావాలరా. అబ్బో, 10 మంది తింగరోళ్ళు అన్నారన్నమాట. అయ్యా, 10 బ్యాండ్లు కావాలి, ఎంతకి ఇస్తావు? ఒక బ్యాండ్ 50 రూపీస్ బాబు, 10 బ్యాండ్లు 500. ఏంటి, 10 బ్యాండ్లు 500? అంత బడ్జెట్ లేదు, తక్కువలో ఏమైనా ఉన్నాయేటి? తక్కువలో అంటే కాసితాళ్ళు ఉన్నాయి బాబు, 1.5 రూపీస్. ఓ 10 ఇచ్చేనా? సోఫర్ ఇచ్చేయ్. ఒరే కాసితాళ్ళు ఏంట్రా, కావాలంటే నువ్వు అవి కొనుక్కో, నాకు ఆ వెరైటీ తాళ్లే కావాలి. ఎలా, నీకు అయ్యా ఎక్కువ. అయ్యా, ఓ 10 కాసితాళ్ళు ఇచ్చేయ్. అలా
అన్నా ఎరా అర్జెంటా చీ కాదన్నా ఆ రోజు మా నూరు జాతరలో ఒకడొచ్చి మన వాళ్ళందరినీ చిత్తకొట్టాడని చెప్పాను కదన్నా ఆడక్కడ మార్కెట్ లో ఉన్నాడన్నా ఇన్నాళ్ళకు దొరికాడు ఇవాళ రక్తాన్ని రసనాల తాగేయాలి అదనరా ఒరే నీతో నాకు షాపింగ్ అవ్వదురా బాబు అక్కడ ఇంకా షాపులు ఉన్నాయి నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి కొనుక్కొని వస్తాను అమ్మయ్యా ఎలావే బాబు భయ్యా నీ దగ్గర తెలుగు పిక్చర్లేనా ఇంగ్లీష్ పిక్చర్లేం లేవా భయ్యా ఇలాగ బ్యాండ్లు కావాలేమో ఫ్రెండ్స్ అందరూ ఒకేసారి వచ్చారు ఇచ్చే ఎక్కడ కట్టేసుకుంటారు ఏ వెరైటీ బ్యాండ్లు కావాలి సార్ పాటలు చూస్తుంటే దండుపల్యం బ్యాచ్లా ఉన్నారు అదేమన్నా ఉంటే ఇచ్చే మేము వచ్చిన బ్యాండ్ కోసం కాదురా మా ఊళ్ళు కొట్టిన నీ హ్యాండ్ కోసం జాతరలో జింతాక్ జింతాక్ బ్యాచ్ మీకు ఆ రోజు ఇత్తడి అయిపోయింది కదరా ఇంకా బుద్ధి రాలేదా ఇంకో బ్యాచ్ వేసుకోవచ్చు అప్పుడంటే మా సైడ్ ఎవడో లేడు ఇప్పుడు దొన్న లాంటి మా అన్న ఉన్నాడు నిన్ను కుమ్మి పాడేస్తాడు నిన్ను వదిలేదే లేదురా ఎప్పటి నుంచి ఎదుగుతుంటే ఇప్పుడు దొరకవు దొరకడానికి నేనేం తప్పిపోయిన పిల్లోడిని కాదురా తాట తీసే వేట పుల్ని కోతి పిల్ల ముఖం వేసుకుని వేటపులేంట్రా ఈసారి మిస్ అయ్యే ఛాన్సే లేదు నిన్ను కిస్సు మిస్ లో నిలిపేస్తాం ఏంట్రా నువ్వు నిలిపేది మీ ఊర్లోనే మీ వాళ్ళందరి చేత పోయిచ్చా ఇది నా ఊరు హైదరాబాద్ ఇక్కడ ట్రాఫికే కాదు నేను కూడా చాలా బ్యాడ్ మీ ఓడిగేమన్నా బీపీఏ భయ్యా అలాగడుతున్నాడు బీపీఏ కాదు సుగరు మోసం కూడా ఉంది వేసేంట్రా అండి వడ్డీ ఊర్లో ఇచ్చా అసలు ఇక్కడ ఇస్తా రండిరా ఆట సిక్కినాదరా సాంబా దింపే ఎవర్రా నువ్వు పేరు అడ్రస్ చెప్పడానికి నేనేం ఆధార్ సెంటర్ కి రాలేదురా మా మామ నాది కొడడానికి వచ్చా రే ఈ బచ్చగాన్ని పెచ్చ పెచ్చ కొట్టిండ్రా రే సిటీలో ఉంటాడు క్యూట్ గా లవర్ బాయ్ లా ఉన్నాడు అనుకుంటున్నావేమో నాలోని మారుతుంది అది బయటకు వస్తే మీ జ్యూస్ కారిపోద్ది నువ్వు వచ్చావు కదా మామా నాకేమవుద్ది ఇద్దరిని వేసిండ్రా వేసేయడానికి మేమేం పాల ప్యాకెట్స్ కాదురా దూసుకుపోయా రాకెట్స్ చాలా థ్యాంక్స్ రా మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు మామా నువ్వు చాలా గ్రేట్ మామా నేను నిన్ను తిట్టినప్పటికీ అవి ఏం మనసులో పెట్టుకోకుండా నన్ను కాపాడావు ఫ్రెండ్ అంటే తిడితే పడేవాడే కాదురా పడితే లేపేవాడు కూడా అయినా ఇడ్లీలో చట్నీ ఎంత కామన్ ఫ్రెండ్షిప్ లో గొడవలు కూడా అంతే కామన్ కరెక్టే మామా గోల్డ్ పెరిగితే గోల్డే కట్ చేస్తాం గానీ ఏళ్ళు కట్ చేయంగా అలాగే గొడవలు వస్తే గొడవలనే కట్ చేయాలి గానీ ఫ్రెండ్షిప్ ని కట్ చేయకూడదు ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ ఫ్రెండ్స్ షుడ్ బి లైక్ ఆకు ఒక్క బట్ నాట్ లైక్ ఆకు పండు బొక్క ఓర్ మీ ఎంక మరే ఇచ్చిన మెసేజ్లు చాలు గాని ముందు వచ్చిన పని చూడండి రా మేమే ఇటు చూడు టట్టడే ఫన్మోజీ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మీరు కూడా మాకు ఫ్రెండ్షిప్ డే విషెస్ చెప్పాలనుకుంటే మీ విషెస్ ని కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేసి పెట్టండి అవి మాకు ఎంతో ఆనందాన్ని ఇవ్వడంతో పాటు ఈ వీడియో చేయడానికి మేము పడిన కష్టాన్ని మర్చిపోయేలా చేస్తాయి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం మాత్రం మర్చిపోకండి లేకపోతే ఈ చిట్టి ప్రాణం చాలా ఫీల్ అవుతుంది